న్యూస్ జియో మరో సంచలనానికి తెరతీసింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న ఫీచర్ ఫోన్ మించిన రీతిలో జియో ఫోన్ ప్రవేశపెట్టింది. ప్రపంచంలో ఎల్టీఈ టెక్నాలజీతో రాబోతున్న తొలి ఫీచర్ ఫోన్ ఇది. అందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపొందించిన జియో ఫోన్ వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనిచేస్తుంది. 22 భారతీయ భాషల్లో ఈ ఫోన్ వాడుకునే విధంగా ఉంది. భాష అనేక్, భారత్ ఏక్ అనే నినాదంతో ముఖేష్ అంబానీ కొడుకు కూతురు ఈ ఫోన్ ను లాంచ్ చేశారు. 1500 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కట్టి ఈ ఫోన్ తీసుకుని 36 నెలల తరువాత సెక్యూరిటీ డిపాజిట్ పూర్తిగా వెనక్కి పొందొచ్చు. నెలకు 153 రూపాయలు చెల్లించి అన్లిమిటెడ్ కాల్స్, మెసేజెస్, డేటాను పొందవచ్చు. ఆగస్టు 15న జియో ఫోన్ లాంచ్ చేయబోతున్నారు. ఆగస్టు 24 నుంచి ప్రీ బుకింగ్ మొదలవుతుంది. సెప్టెంబర్ నుంచి జియో ఫోన్ సంచలనం సృష్టించడం ఖాయమని ముఖేష్ అంబానీ అంటున్నారు. By young Indians, for all Indians. It is our great honor to introduce to you the Jio phone today on behalf of the entire team at Jio. The Jio phone may look familiar, and this is intentional. It is designed to be extremely easy and friendly to use. But that is where all the similarity ends. Absolutely. We have disrupted everything about this phone. And what you are about to see is the most intelligent, affordable phone in the whole world. The Jio phone is a 100% 4G LTE phone, and it has a unique and revolutionary user interface for a phone of this kind. It supports all of India's 22 major languages. Bhasha Anek, Bharat Ek. While you can still use the keyboard, with the Jio phone, you can simply speak to the phone. And the Jio phone understands and acts on your voice command. Call Kiran. When is Ganesh Chaturthi? Ganesh Chaturthi is on Friday, 20th. One of the great things about the Jio phone is that it has a speaker system that is more powerful than any other phone. You don't need a headphone to enjoy music or any other audio. Great, now let's try some cinema. Show Bahubali 2 trailer on Jio Cinema. My friend, today, అతి తక్కువ ధర ఆఫర్లతో మిగతా టెలికాం కంపెనీలను చావు దెబ్బ కొట్టిన జియో ఇక ముందు కూడా అదే వ్యూహం పాటించబోతోంది. ధనాధన్ ఆఫర్ కింద 309 రూపాయలకే అన్లిమిటెడ్ డేటా ఓచర్స్ ప్రవేశపెట్టారు. 2 రోజుల కోసం 24 రూపాయలతో, వారం రోజుల కోసం 54 రూపాయలతో కొత్త ఓచర్స్ వచ్చాయి. ఫోన్ తో పాటు టీవీలో ఇంటర్నెట్ వాడుకోవడానికి అతి తక్కువ ధరతోనే జియో కొత్త ప్లాన్స్ రెడీ చేసింది. Access to unlimited data on the Jio phone. If these feature phone users were to consume a similar quantity of data on any other operator's network, they would spend over 4,000 to 5,000 rupees a month at the prevailing 2G data rates. Jio will provide this. ఈ సందర్భంగా ముఖేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ ఉద్వేగానికి లోనయ్యారు. ధీరుభాయ్ అంబానీ 40 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఒక చిన్న కంపెనీ ఇప్పుడు లక్షల కోట్ల వ్యాపారంగా ఎదిగిందని ముఖేష్ చెప్పారు. 1977లో 3,500 మంది ఉద్యోగులతో ప్రారంభమైన రిలయన్స్ ఇప్పుడు 2.5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని ఆయన చెప్పారు. కంపెనీ అభివృద్ధికి ధీరుభాయ్ అంబానీ విధానాలే కారణమని ముఖేష్ ప్రస్తావిస్తున్నప్పుడు ఆయనతో పాటు తల్లి కోకిలాబెన్ కూడా కంట తడి పెట్టుకున్నారు. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీ
నలభైవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఉద్యోగులు ఇన్వెస్టర్స్ తో ముఖేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖేష్ మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి కారణం ధీరుభాయ్ అంబానీని అంటూ ఉద్విగ్నానికి లోనయ్యారు. 1980లో రిలయన్స్ కంపెనీలో 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వారి సంపద ఇప్పుడు 16.5 లక్షల రూపాయలు అయ్యిందని చెప్పుకొచ్చారు. రిలయన్స్ లో ఇన్వెస్టర్స్ పెట్టిన పెట్టుబడి ప్రతి 2 ఏళ్లకోసారి రెట్టింపు అవుతూ వస్తోందని లెక్కలు చూపించారు. తమపై నమ్మకం ఉంచిన వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు ముఖేష్ అంబానీ. ప్రాజెక్టును ప్రభుత్వం పక్కన పెట్టేసిందని మండిపడ్డారు ఉండవల్లి అరుణ్ కుమార్. పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతం చేయడం లేదని చెప్పిన సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేసేలా కనిపించడం లేదని అన్నారాయన. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే రివర్స్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా పులిచింతలకు నీరు అందించవచ్చన్నారాయన. ఇప్పటికీ పోలవరం టన్నెల్ నిర్మాణం కేవలం 6% మాత్రమే పూర్తయిందని, మరి 2018కి ఎలా నీరు అందిస్తారంటూ ప్రశ్నించారు ఉండవల్లి. నా అనుమానాలు నిజం కాకూడదు నా కోరిక. ఎందుకంటే పోలవరం అనేది ఈ 80 TMC 23 TMC సంబంధించింది కానే కాదు. పోలవరం అంటూ స్టార్ట్ అయితే రివర్స్ లిఫ్ట్ పెట్టచ్చు. ఇప్పుడు నిన్న చూడండి, 10 రోజులు తోడారు, మున్నేరు వరదలు వచ్చాయి, పోయింది. ఇవాళ ఈనాడు పేపర్లో కూడా వచ్చింది, ఒక్కరోజు 2 TMC పోయిందని సముద్రంలోకి. అక్కడ మున్నేరుంది, పాలేరుంది, ఈ వాగులన్నీ వస్తుంటాయి. అవి వస్తే సముద్రంలో పోవటం అంతే, ఏం చేయలేము. అదే అక్కడ రివర్స్ పంపింగ్ పెట్టుకుంటే అది పులిచింతల్లో తీసుకెళ్ళచ్చు. పోలవరాన్ని నిర్వీర్యం చేయడం కోసమే పట్టిసీమ పురుషోత్తపట్నం పెడుతున్నారని నేను ఏదైతే మాట అంటున్నానో ఆ మాట తప్పు అని చెప్పి ఆధారాలు సహితంగా మీరు చూపించండి. కనెక్టివిటీ టన్నులు పూర్తవకుండా 18కి ఇస్తాం 19కి ఇస్తామని చెప్తున్నారు, ఎలా ఇస్తారు? జూన్ 9వ తారీఖు వచ్చి చంద్రబాబు నాయుడు గారు కాఫర్ డ్యామ్కి శంకుస్థాపన చేశాడు. కాఫర్ డ్యామ్కి ఎవడన్నా శంకుస్థాపన చేస్తాడండి? కాఫర్ డ్యామ్కి శంకుస్థాపన చేశాడు. ఇవాళ వరకు కాఫర్ డ్యామ్కి ఏమైనా ప్రయత్నం జరిగిందా? వరదలు వచ్చేసాయి అన్నారు. వరదలు వస్తాయని జూన్ 9 తెలీదా? ఓ పక్కన అక్కడ కృష్ణా గుంటూరులో పార్టీకి ఆదేశాలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడికి పూజలు చేయండి, ఆరతులు పట్టండి. ఏంటి మీ మనసులో ఉన్నది? మీకు ఏంటుంది ఐడియా? పిఎస్సి 4 నెలలు ఫామ్ చేయకపోవడం ఏంటి? ఒక కమిటీ, పిఎస్సి అనేటువంటి కమిటీ, ఓల్డెస్ట్ కమిటీ, ఎలక్టెడ్ కమిటీ, దాన్ని ఎందుకు మీరు వెంటనే ఫామ్ చేయలేదు? ఈ ప్రశ్నలకి సరే గుచ్చా చౌదరి గారు ఏమన్నా కొంచెమైనా సమాధానం చెప్తాడు అనుకున్నాను. ఆయన దగ్గర ఏమి ఎలాగ లేవు సమాధానాలు. ఎవరు సమాధానం చెప్పినా నేను ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఉపశమనం పొందుతాను. నాకు ఒకటే ఆశ ఏంటంటే నేను బతికుండగా పోలవరం అనేది పూర్తయిందిరా అన్న మాట వినాలి. ఎందుకంటే ఇది చిన్నప్పటి నుంచి వింటున్నాం. నేను ఎంపీగా ఉండగా పోలవరానికి వచ్చినటువంటి అనుమతుల్లో నా పాత్ర ఏంటో రాజశేఖర రెడ్డి గారే పత్తిపాడు మీటింగ్లో చెప్పాడు. నేను లేను అక్కడ, నేను లేకపోయినా చెప్పాడు ఈవేళ పోలవరం వస్తుందంటే మీ ఎంపీ అరుణ్ కుమారే కారణం అని. ఇవి 30x60 అప్డేట్స్. నెక్స్ట్ హలో డాక్టర్ ప్రసారం అవుతుంది, స్టే ట్యూన్డ్.